హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది మనకి ఒక సెమీ గ్రూప్కి ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉంటుందనేది. సో క్వశ్చన్, వెరిఫై ద ఆల్జీబ్రిక్ సిస్టమ్ ఆర్ స్ట్రక్చర్. ఎలాగన్నానండి, వెరిఫై ద ఆల్జీబ్రిక్ సిస్టమ్ ఆర్ స్ట్రక్చర్ ఎలాగన్నానండి. ఎన్ కామా ప్లస్, ఓకేనా, సో ఓపెన్ బ్రాకెట్స్, ఎన్ కామా ప్లస్ క్లోజ్డ్. ఈ విధంగా ఎన్ కామా ప్లస్ అనేది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ మనకు తెలిసింది. ఇది ఫార్మ్స్ ఏ గ్రూప్, అంటే వెరిఫై చేయమంటున్నాడు. వెరిఫై ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ ఫార్మ్స్ ఏ గ్రూప్, గ్రూప్ చేస్తుందా చేయదా అనేది వెరిఫై చేయమంటున్నాడు. వేర్ ఎన్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్స్, ఓకేనా, ఎన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. వేర్ ఎన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అంటున్నాడు. చూడండి, ఇది మనకి సింపుల్గా సాల్వ్ చేస్తామంటే, సో వెరిఫై అంటున్నాడు ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ అనేది, అంటే నాకు ఎన్ అనేది సెట్ ఇచ్చాడు, ఎన్ అనేది నాకు న్యాచురల్ నెంబర్ సెట్, అంటే నాకు ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఇదో స్టార్ట్ అవుతుంది. జీరో ఉండదు, ఎన్లో జీరో ఉండదు. సో అది మనకి న్యాచురల్ నెంబర్స్. ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు. అలా అయితే మనకి ఇది అనేది గ్రూప్ ఫామ్ చేస్తుందా చేయదా అనేది వెరిఫై చేయమంటున్నాడు. చేసేద్దాం. అంటే మనకి ఇక్కడ ఏంటి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఇవన్నీ చేసేస్తామన్నట్టు. అదేవిధంగా ఓకేనా, సో ఇక్కడ నాకు 4 చేసేస్తే చాలు. 4 మనకి 4 సాటిస్ఫాక్షన్ అయిందనుకోండి, అది గ్రూప్. ఓకేనా, సో ఇందులో ఏ ఒక్కటి కాకపోయినా అది నాట్ గ్రూప్, అది గ్రూప్ చేయదు అనేసి అర్థం. ఒకసారి చూద్దాము ఏంటనేది. చూడండి, ఆన్సర్ సొల్యూషన్ గివెన్. గివెన్ మనకు చూసినట్టయితే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఏది ఇచ్చాడు మనకి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ ఏది ఇచ్చాడు, ఈజ్ ఎన్ కామా ప్లస్ అనేది ఇచ్చాడు. వేర్ ఎన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, ఓకేనా, సో న్యాచురల్ నంబర్స్ అంటే మనకి ఎలాగుంటుంది ఎన్ సెట్ అనేది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో కర్లీ బ్రాకెట్స్ లోపల మనకి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఓకే, బైనరీ ఆపరేషన్ ఏది ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు కదా, ప్లస్. సో మనం క్లోజర్ లా చూసేద్దాం. సో క్లోజర్ లా చూసుకున్నట్టయితే మనకి లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్, ఇక్కడ నేను 2 ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లోజర్ లాకి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. దెన్ బైనరీ ఆపరేషన్ మనకి ఏది చేసా, ప్లస్ చేసాడంటే మనకి ఈ రెండింటి మీద ప్లస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు కూడా ఎన్ఏ. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది తీసుకుంటున్నాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఏ ప్లస్ బి చేస్తే చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3, 2 ప్లస్ 3 అంటే 5. 5 అనేది కూడా నాకు ఇక్కడ ఎన్ సెట్లోనే ఉందా, సో కాబట్టి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ కాబట్టి. ఇంకా నాకు దెర్ఫోర్ ఎన్ కామా ప్లస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ సాటిస్ఫైస్ క్లోజర్లా, అంతే సింపుల్గా, ఓకేనా. ఈ విధంగా అదేవిధంగా అసోసియేటివ్ లా, అసోసియేటివ్ లాకి నాకు 3 ఎలిమెంట్స్ కావాలి, ఏ కామా బి అండ్ సి. లెట్ ఏ కామా బి అండ్ సి బిలాంగ్స్ టు ఎన్, ఎన్కి ఎన్లో నేను 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. దెన్ నాకు అప్పుడు ఏమైపోతుంది, అకార్డింగ్ టు ద బైనరీ ఆపరేషన్ ప్లస్ ప్రకారంగా చూసినట్లయితే నాకు అసోసియేటివ్ లా కండిషన్ ఏ విధంగా అయిపోతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి బిలాంగ్స్ టు ఎన్ఏ. ఇక్కడ చూసినట్లయితే నేను ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాను చూడండి ఎలాగనేది. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకుంటున్నాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుంటాను, సి ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుంటున్నాను. అలాగైతే నాకు ఎల్హెచ్ఎస్ చూసినట్లయితే ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తాను. సో 2 ప్లస్ 3 ప్లస్ 4 అయిపోతుంది ఈజ్ ఈక్వల్స్ టు, అదేవిధంగా ఆర్హెచ్ఎస్ కూడా ఇక్కడే అప్లై చేసేద్దాం. సో ఈ 2 ప్లస్ ఆఫ్ బి అంటే మనకి ఇక్కడ 3 ప్లస్ సి అంటే మనకి ఇక్కడ 4 అప్లై చేసామా. సో నాకు టోటల్ చేసినట్టయితే నాకు 9 అనేది వచ్చేస్తుంది. సో 9 అనేది కూడా నాకు బిలాంగ్స్ టు ఎన్. సో దీన్నే మనకి ఇక్కడ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఇదే కదా. సో ఈ విధంగా అంటే మనకి ఇక్కడేంటి, దీన్నే నేను ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఏదైతే ఉందో నేను ఇక్కడ బ్రాకెట్ దీన్ని తీసేసి ఈ రెండు దానికి అప్లై చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా. సో చూడండి 2 ప్లస్ 3 ప్లస్ 4కి 2 ప్లస్, ఇక్కడ నేను 3 ప్లస్ 4కి బ్రాకెట్ వేసాను. అంటే నాకు ఏంటి, ఇండైరెక్ట్గా ఆర్హెచ్ఎస్ అన్నట్టు ఇది. సో కాబట్టి నాకు ఇక్కడ 9 అనేది వచ్చింది. సో బిలాంగ్స్ టు ఎన్ అంటే ఇక్కడ నేను ఇక్కడే నేను ప్రూవ్ చేశాను ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ అనేసి, ఓకేనా. ఈ విధంగా దెర్ఫోర్ ఎన్ కామా ప్లస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా, సింపుల్గా చేసేద్దాం అంతే. అదేవిధంగా చూడండి నెక్స్ట్ వన్. సో అదేవిధంగా ఐడెంటిటీ లా చూద్దాం. లెట్ ఏ బిలాంగ్స్ టు ఎన్, ఒక ఎలిమెంట్ తీసుకుంటాను ఏ బిలాంగ్స్ టు ఎన్ అని. ఈ ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎన్, ఈ అనేది నాకు ఒక ఐడెంటిటీ ఎలిమెంట్, అది కూడా బిలాంగ్స్ టు ఎన్. ఇలా మనకి న్యాచురల్ నెంబర్స్ ఇలా ఉన్నాయి అంటే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్, ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్ ప్లస్ అనేది ఉంది కాబట్టి నాకు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈక్వల్స్ టు 0 అనేది అయిపోతుంది. ఈ విధంగా చూడండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం కండిషన్ ఏమి ఉండదు మనకి ఇక్కడ. జనరల్గా మనకి ప్లస్ బైనరీ ఆపరేషన్ ఉంది అంటే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది ప్లస్లో.
సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఏజ్ ఈక్వల్స్ టు ఏనే అంటే మనకి ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో ప్లస్ ఏజ్ ఈక్వల్స్ టు ఏమైపోద్ది ఏనే అయిపోద్ది. సో కాబట్టి చూడండి ఇక్కడ ఈ అనేది. సో కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఏం చూసుకున్నాం, న్యాచురల్ సెట్. ఓకేనా, సో న్యాచురల్ నెంబర్ సెట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఇలా తీసుకున్నాం. మనకి జీరో అనేది అంతా లేదు. అసలు జీరో అనేది లేకుంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత వచ్చినట్టు, జీరో ఉండండి ఇక్కడ మనకి. ఓకేనా, సో మనకు అప్డేట్ తెలిసిపోతుంది కదా. సో బైనరీ ఆపరేషన్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి మనకి ఇక్కడ చూడండి, వీ నో దట్ ఫర్ బైనరీ ఆపరేషన్ ప్లస్ వీ హ్యావ్ జీరో ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నారు. మనకి ఇక్కడ బైనరీ ఆపరేషన్ ప్లస్ చూసినట్లయితే మనకి జీరో అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోతుంది. బట్ వి హియర్ జీరో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎన్. జీరో అనేది మనకి ఎన్ సెట్లో లేదు. సో కాబట్టి సో ఐడెంటిటీ లా ఫర్ ఎన్ కామా ప్లస్ ఆల్జీబిక్ స్ట్రక్చర్, ఐడెంటిటీ లా ఫర్ ఆల్జీబిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మనకి ఎగ్జిస్ట్ కాదు, అంటే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది చేయదు ఐడెంటిటీ లా ఎన్ ప్లస్కి, ఆల్జీబిక్ స్ట్రక్చర్కి. ఓకేనా, సో లేకుంటే ఆల్జీబిక్ సిస్టమ్కి. చూడండి, ఎన్ ప్లస్ ఆల్జీబిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ డస్ నాట్ సాటిస్ఫై ఐడెంటిటీలా. ఐడెంటిటీలా కాబట్టి సాటిస్ఫాక్షన్ చేయలేదు. కాబట్టి ఐడెంటిటీలా ఈ ఈజ్ ఈక్వల్స్ టు జీరోనే లేదు. ఇంకా ఇన్వర్స్లా ఇంకేం సాటిస్ఫాక్షన్ చేస్తుంది, సో చేయదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హెన్స్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ ఆర్ సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఎన్ కామా ప్లస్ అనేది డస్ నాట్ ఫామ్ గ్రూప్. గ్రూప్ని అనేది ఫామ్ చేయదు. మనకి ఏమేమి ఇక్కడ ఓన్లీ మన క్లోజర్లా అసోసియేటివ్లా ఇవి రెండు మట్టుకే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ చేసింది ఈ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది ఎన్ కామా ప్లస్ అనేది. సో దేర్ ఫోర్ ఎన్ కామా ప్లస్ ఈజ్ ఎ సెమీ గ్రూప్. మనకి ఎప్పుడైనా కానీ క్లోజర్లాను అసోసియేటివ్లా మనకి ఎప్పుడైతే వెరిఫై అయిందో, సో అలీ మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ అనేది సెమీ గ్రూప్ని చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఫోర్ లాస్ని సాటిస్ఫాక్షన్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటి గ్రూప్ చేస్తున్నట్టు. ఫైవ్ లాస్ని సాటిస్ఫాక్షన్ చేసింది అనుకోండి, అది అబీలియన్ గ్రూప్ చేస్తున్నట్టు. ఓన్లీ త్రీ లాస్ని చేసింది అనుకోండి, ఓకేనా, సో క్లోజర్ అసోసియేటివ్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అలా చేస్తే మనకి అది మోనాయిడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి సెమీ గ్రూప్ మట్టికే. అందుకనే మనకి ఇది ఎన్ కామా ప్లస్ అనేది మనకి గ్రూప్ కాదు. ఓకేనా, సో గ్రూప్ కాదు, సెమీ గ్రూప్ ఒకటే. సెమీ గ్రూప్కి ఎగ్జాంపుల్గా కూడా ఇది మీరు తీసుకోవచ్చు. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎలాగనేది చిన్న ప్రాబ్లం. వెరిఫై అంటున్నాడు ది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ ఫార్మ్స్ ఏ గ్రూపా కాదని వెరిఫై చేయమంటున్నాడు. వేరే అనేది న్యాచురల్ నెంబర్ సెట్ ఏ విధంగా. ఓకేనా, సో ముందుగా ఇచ్చాడు ఆన్సర్ గివెన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ రాసేస్తాము, వేరే అనేది న్యాచురల్ సెట్. అదేవిధంగా బైనరీ ఆపరేషన్ ప్లస్ క్లోజర్ లా చేస్తున్నాము. ఏ కమ్మ బి అనే టూ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎన్ అనుకున్నట్టయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ఏ. సో ఇక్కడ మనకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేసాము. సో ఎన్ ప్లస్ సాటిస్ఫైస్ అంటే మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ ప్లస్ సాటిస్ఫైస్ క్లోజర్లా. అదేవిధంగా అసోసియేటివ్లా కూడా మనకి అసోసియేటివ్లాకి త్రీ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాము. ఏ కమ్మ బి అండ్ సి అనేది బిలాంగ్స్ టు ఎన్. అదేవిధంగా కండిషన్ చూసినట్లయితే ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఎల్హెచ్ఎస్ ఈజ్ కోసం ఆర్హెచ్ఎస్ అని ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చేసేసాను. సో దేర్ఫర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కమ్మ ప్లస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్లా. మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఐడెంటిటీ లాగా వచ్చే వాళ్ళకి మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ బైనరీ ఆపరేషన్ చూసుకున్నట్టు ప్లస్కి చూసుకున్నట్టయితే ఈజీ కోసం జీరో. సో జీరో ఈజీ కోసం జీరో జీరో అని వెళ్ళి మనకి ఏదైతే ఎలిమెంట్ ఉందో అంటే నెంబర్ ఏదైతే ఉందో అది మనకి న్యాచురల్ నెంబర్ సెట్లో ఉండదు. సో ఎప్పుడైనా న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతుంది, 1, 2, 3 హోల్ నెంబర్స్ అయితే 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నాకు అనేది లేదు కాబట్టి ఇక్కడ నాకు ఐడెంటిటీ లా అనేది ఈ అనేది ఈ క్వశ్చన్ జీరో లేదు కాబట్టి నాకు ఐడెంటిటీ లా అని ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ చేయదు. సాటిస్ఫాక్షన్ చేయలేదంటే ఇంకా మనకి ఇన్వర్స్ లా కూడా సాటిస్ఫాక్షన్ చేయదు. ఎందుకంటే ఏ మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కావాలి. ఓకేనా, సో ఇన్వర్స్ లాలో ఇక బి అనేది మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే మనకి మైనస్ ఏ ఉన్నట్టు ఇక్కడ. ఎందుకంటే మనకి ప్లస్ అనే ఆపరేషన్ ఉంది కాబట్టి బి ప్లస్ మనకి మైనస్ ఏ ఉన్నట్టు. సో ఈ విధంగా ఇక్కడ మనకి సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ క్లోజర్లా అసోసియేటివ్లా ఒకటి సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి ఇలా మనకి టూ లాస్ సాటిస్ఫాక్షన్ అయినాయంటే అది మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ కామా ప్లస్ అనేది ఇది సెమీ గ్రూప్ అయిపోతుంది ఎప్పుడైనా. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంతకుముందు చేసింది కదా. ఇది మనకి న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకొని చేసాం. ఇక్కడ మనకి హోల్ నెంబర్ సెట్ తీసుకొని చేస్తున్నాము. సో ఎలాగనేది చూడండి, సేమ్ ఇంతకుముందు ఎలా చేస్తాం సేమ్ అలాగే ఉంటుంది. క్వశ్చన్ చూడండి, వెరిఫై అంటున్నాడు ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ ఇక్కడ. ఓకేనా, సో డబ్ల్యూ కామా ప్లస్ అనేది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఇచ్చాడు, ఫార్మ్స్ ఏ గ్రూప్. వెరిఫై చేయమంటున్నాడు, వెరిఫై అంటున్నాడు ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఫార్మ్స్ ఏ గ్రూప్. వెరిఫై చేయమంటున్నాడు ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ అనేది మనకి ఇది గ్రూప్ అనేది చేస్తుందా చేయదని చెప్పమంటున్నాడు. సో చెప్పేద్దాం వేర్. ఓకేనా, సో వేర్ డబ్ల్యూ ఇదే హోల్ నెంబర్ సెట్. ఓకేనా, సో హోల్ నెంబర్ సెట్ అంటే మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు జీరోతో స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3 అండ్ సో ఆన్.
అందుకని సో జీరో లేదంటే అది మనకి న్యాచురల్ నెంబర్ సెట్, జీరో ఉందంటే అది మనకి హోల్ నెంబర్ సెట్ అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా ఇప్పుడు మనం చేద్దాం, ఇది గ్రూప్ ఫామ్ అవుతుందో లేదో చూసేద్దాం. సో స్పీడ్ చూసేద్దాం, అంతా ఇంతకుముందు చేసిండే అలాగే ఉంటుంది. సో ఆన్సర్ గివెన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఏదో ఉందో రాసిద్దాం. సో డబ్ల్యూ కామా ప్లస్ అనేది ఇచ్చాడు. సో వేర్ డబ్ల్యూ ఇస్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అన్నట్టు. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటుంది. సో బైనరీ ఆపరేషన్ చూసినట్లయితే ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ క్లోజర్లా చూసినట్లయితే లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్, ఏ కమా బి అండ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా అది నాకు డబ్ల్యూలో ఉంటుంది. సో దెన్ ఏ ప్లస్ బి చేస్తున్నాను నాకు బైనరీ ఆపరేషన్ ప్లస్ కాబట్టి బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏ ఈక్వల్స్ టు 1 అనుకుంటాం, బీజ్ ఈక్వల్స్ టు 2 అనుకుంటే ఎలాగని అనుకోండి. సో ఇక్కడ నేను ఏ ప్లస్ బి చేస్తున్నా 1 + 2 అంటే 3 అనేది కూడా మనకి ఇక్కడ ఓకేనా. సో హోల్ నెంబర్ సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ సాటిస్ఫైస్ క్లోజర్లా. క్లోజర్లా అనేది నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ చేసింది. లేకుంటే డబ్ల్యూ సాటిస్ఫైస్ క్లోజర్లా అండర్ ప్లస్ అన్న రాయండి, ఎలాగన్నా రాయండి ఇష్టం. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అసోసియేటివ్లా చూద్దాము. సో సెకండ్ వన్ అసోసియేటివ్లా అంటేనే మనకి 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం ఇక్కడ మనము. సో లెట్ ఏ కమా బి అండ్ సి బిలాంగ్స్ టు డబ్ల్యూ, దెన్ నాకు కండిషన్ ఏమైపోతుంది అకార్డింగ్ టు అసోసియేటివ్లా ప్రకారంగా చూసినట్టయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ కోసం ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అనేది ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ కోసం ఆర్హెచ్ఎస్ అని పూజిస్తున్నాను. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఏం 2 అనుకుంటున్నాను, బీని 0 అనుకుంటున్నాను, సీజీ క్వశ్చన్ 1 అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను పోతే ఎల్హెచ్ఎస్లో అని ఒకేసారి సబ్స్టిట్యూట్ చేస్తాను. సో చూడండి నాకు ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయితే 2 + 0 అంటే 2 అయిపోయింది, ప్లస్ 1 ఈజ్ క్వశ్చన్ 2 + 0 + 1 అయినా 1. సో 2 + 1 ఈజ్ క్వశ్చన్ 2 + 1, 3 ఈజ్ క్వశ్చన్ 3 అనేది వచ్చేసింది నాకు ఇక్కడ. దీని కండిషన్ అప్లై చేసినట్టయితే నాకు ఇక్కడ ఏమైంది, సో ఆర్హెచ్ఎస్ ఈజ్ క్వశ్చన్ ఎల్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి దీనికి డబ్ల్యూ కామా ప్లస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్లా అనేది సాటిస్ఫాక్షన్ చేసింది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది. అదేవిధంగా ఐడెంటిటీలా కూడా చేసేద్దాం. నేను ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ కనుక్కుంటున్నాను ఓకేనా. సో చూద్దాం లెట్ ఏ బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను ఏ అనేది. సో దెన్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు డబ్ల్యూఏ, హోల్ నెంబర్స్లోకే మనకి ఉంటుంది ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది. సో ఏ ప్లస్ ఈ ఈజ్ కోస్ట్ ఈ ప్లస్ ఏ ఈజ్ కోస్ట్ ఏని అయిపోతుంది మనకు తెలుసు. జనరల్గా ఈజీ క్వశ్చన్ 0 అనే మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ ప్లస్ కాబట్టి. సో చూడండి హియర్ ఈజీ క్వశ్చన్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో అలాగైతే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎక్స్ ఈజీ క్వశ్చన్ ఏజీ క్వశ్చన్ 2 ఈజీ క్వశ్చన్ 0 ఇక ఓకేనా. సో ఇక్కడ 2 + 0 ఈజీ క్వశ్చన్ 0 + 2 అంటే నేను ఇక్కడ ఈ కండిషన్ చేస్తున్నాను చూడండి, ఈ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాను నేను ఓకేనా. సో ఇక్కడ నాకు ఏ అంటే 2 అన్నట్టు. సో 2 + e అంటే 0 ఈజీ క్వశ్చన్, 0 + 2 ఈజీ క్వశ్చన్ ఏ వచ్చింది కాబట్టి 2 వచ్చింది ఈ విధంగా. సో బిలాంగ్స్ టు డబ్ల్యూ కాబట్టి దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ సాటిస్ఫాక్షన్ ఐడెంటిటీ లా అనేది సాటిస్ఫాక్షన్ చేస్తుంది, ఈ విధంగా ప్రూవ్ చేసింది. ఐడెంటిటీ లా కూడా నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ చేసి. ఇప్పుడు మనకి ఇన్వర్స్ లా చూద్దాం ఓకేనా. సో మనకి ఇన్వర్స్ లా చూసినట్టయితే చూడండి, ఇన్వర్స్లో లెట్ ఏ కామా బి, ఇక 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇన్వర్స్ కాబట్టి. ఇక్కడ నేను చూసినట్టయితే బి అనేది నాకు ఇన్వర్స్ ఆఫ్ ఏ, ఏకి ఇన్వర్స్ ఉంటుంది బి అంటే. అంటే నాకు ఇక్కడ ఏ అనేది 2 ఉందనుకోండి, బి అనేది నాకు -2 ఉంటుంది ఇన్వర్స్గా ఉంటుంది. సో ఏ అనేది నాకు -2 ఉందనుకోండి, బి అనేది 2 ఉంటుంది, ఇలా ఇన్వర్స్గా ఉంటుంది. ఎందుకంటే మనకి బైనరీ ఆపరేషన్ ప్లస్ కాబట్టి మనకి ఇలా విధంగా నెగిటివ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. చూడండి ఇక్కడ ఏ కమా బి బిలాంగ్స్ టు హోల్ నెంబర్, వేర్ బి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. చూడండి అదే అంటున్నారు, ఏకి ఇన్వర్స్గా ఉంటుంది బి. అలాగైతే దీని కండిషన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఈ అయిపోతుంది, ఈ ఐడెంటిటీ ఏమిటో మనకి 0 ఓకేనా. చూడండి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్స్ 2. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఇన్వర్స్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నాకు తెలియదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. చూడండి ఎలాగనేది, ఏ ఈజ్ ఈక్వల్స్ 2 ఈజ్ ఈక్వల్స్ 0 మనకు తెలిసిండే ఇది. సో ఇక్కడ నేను సపోజ్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అనేది తీసుకుంటానంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది తీసుకుంటున్నాను అంటే దానికి మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ 0 కాబట్టి ఈ విధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగైతే నాకు ఏ 2 అనుకున్నాం కాబట్టి 2 + b ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నేను చూసినట్లయితే 2 ని సరిపోతే బీజ్ ఈక్వల్స్ టు -2 అవుతుంది, కానీ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -2 ఎలా అంటారా. ఇక్కడ చూడండి మనకి హోల్ నెంబర్ సెట్ అంటే మనకి 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి -2 అనేది మనకి ఇక్కడ హోల్ నెంబర్ సెట్లో లేదు, అసలు మనకి అసలు నెగిటివ్సే ఉండవు దీంట్లో, హోల్ నెంబర్స్లో కానీ న్యాచురల్ నెంబర్స్లో కానీ నేను చెప్తున్నాను. హోల్ నెంబర్స్లో మనకి అసలు నెగిటివ్స్లే ఉండకూడదు, లేవు అసలు మనకి లేదు కదా. సో ఇక్కడ మనకి బి ఈజ్ ఈక్వల్స్ టు -2 అనేది వచ్చేసింది. సో మనకి 2 ఇన్వర్స్ ఏమో
టూకి ఇన్వర్స్ ఏమో మైనస్ టూ. మైనస్ టూ అనేది ఎలిమెంట్ మనకి ఇక్కడ లేదు హోల్ నెంబర్ సెట్లో, కాబట్టి మనకి ఇది సాటిస్ఫాక్షన్ కాదు, అంటే ఇన్వర్స్ లానే సాటిస్ఫాక్షన్ కాదనేసి అర్థం. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డబ్ల్యూ కామా ప్లస్ డస్ నాట్ సాటిస్ఫై ఇన్వర్స్ లా. చూడండి బీజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ డస్ నాట్ ఈక్వల్స్ టు హోల్ నెంబర్స్, అంటే మనకి డస్ నాట్ ఈక్వల్ టు హోల్ నెంబర్. ఈ విధంగా మనకి సాటిస్ఫాక్షన్ అంటే మనకి లేదు అసలు ఏం, మైనస్ టూ అనేది మనకి హోల్ నెంబర్స్ లేదు. సో ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ డస్ నాట్ సాటిస్ఫై ఇన్వర్స్ లా, హెన్స్ డబ్ల్యూ కామా ప్లస్ అనేది మనకి చూసినట్టయితే సో క్లోజర్ లా చేసింది, మనకి అసోసియేటివ్ లా చేసింది, ఐడెంటిటీ లా చేసింది, మనకి ఇన్వర్స్ లా ఒక్కటి చేయలేదు. అంటే మనకి ఇక్కడ త్రీ లాస్ మటుకే సాటిస్ఫాక్షన్ చేసింది. ఓకే, హెన్స్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ అ సెమీ గ్రూప్. ఓకే, మనకు తెలిసిందే ఇది క్లోజర్ లా అసోసియేటివ్ లా చేసింది కాబట్టి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది మనకి సెమీ గ్రూప్. అండ్ అదేవిధంగా మోనాయిడ్ కూడా, ఎందుకంటే మనకి క్లోజర్లో అసోసియేటివ్లో ఐడెంటిటీలా కూడా చేసింది, ఇలా మనకి మూడు లాస్ని చేసినందుకు అది మనకి మోనాయిడ్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి గమనించండి, డబ్ల్యూ కామా ప్లస్ అంటే మనకి మనకి క్లోజర్లో అసోసియేటివ్లా సాటిస్ఫాక్షన్ చేస్తే మనకి సెమీ గ్రూప్ అంటాం, క్లోజర్లో అసోసియేటివ్లో ఐడెంటిటీలా చేస్తే మోనాయిడ్ అంటాం. అంటే మనకి ఇక్కడ సెమీ గ్రూప్ అనే బుద్ధులు జస్ట్ మనకి మోనాయిడ్. సో ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ మోనాయిడ్ అంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి మోనాయిడ్లోనే సెమీ గ్రూప్ చేస్తుందనే అర్థం. ఓకేనా ఇది. సో దేర్ ఫోర్ డబ్ల్యూ కామా ప్లస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో డస్ నాట్ ఫామ్ గ్రూప్, గ్రూప్ని అనేది చేయదు. ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా. ఓకేనా, సో ఇది. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలాగనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే వెరిఫై ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్, సో వెరిఫై అంటున్నాడు ఆల్జీబ్రిక్ స్ట్రక్చరు హోల్ నెంబర్ సెట్ కామా ప్లస్ ఫామ్ సెట్ గ్రూప్ ఫామ్ చేస్తుందా లేదని చేయమంటున్నాడు. సో గివెన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ రాసేసాను. సో డబ్ల్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్ సెట్ రాసాను, బైనరీ ఆపరేషన్ ప్లస్ కాబట్టి ప్లస్ రాసేసాను, మనకి ఇచ్చాడు కాబట్టి. సో క్లోజర్లా నేను టూ ఎలిమెంట్స్ తీసుకొని ప్లస్ చేశాను, నాకు వచ్చిన ఎలిమెంట్ కూడా అది నాకు డబ్ల్యూలో ఉంది కాబట్టి ఇంకా మన క్లోజర్లా సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది డబ్ల్యూ కామా ప్లస్ అనేది. అదేవిధంగా అసోసియేటివ్లో, అసోసియేటివ్లో నాకు త్రీ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో త్రీ ఎలిమెంట్స్ తీసుకొని కండిషన్ రాశాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎల్హెచ్ఎస్సీ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసేసాను. అది వచ్చే ఎలిమెంట్ కూడా నాకు ఇక్కడ ఎల్హెచ్ఎస్సీ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తే ఇంకా నాకు ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ అనేది సాటిస్ఫై అసోసియేటివ్లా అన్నట్టు, లేకుంటే అసోసియేటివిటీ అంతే ఎలాగన్నానండి. సో ఎలాగన్నానండి, అదేవిధంగా ఐడెంటిటీ లా, ఐడెంటిటీ లా ఇక్కడ నేను ఒక ఎలిమెంట్ ఏ అనేది ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాను, ఈ ఇస్ ద ఐడెంటిటీ. మనకి బైనరీ ఆపరేషన్ ఎప్పుడైనా ప్లస్ ఉందంటే మనకి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది అయిపోతుంది. ఓకేనా, సో జనరల్గా మామూలుగా హోల్ నెంబర్స్కి నేచురల్ నెంబర్స్కి ఇలాగా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఏ కండిషన్ ఉండు కాబట్టి మనకి ఈ విధంగా ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది అయిపోతుంది ఆటోమేటిక్. సో చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు టూ అంటున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనే కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ నేను ప్రూవ్ అనేది చేస్తున్నాను. నాకు ప్రూవ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా నాకు ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ అనేది నాకు ఐడెంటిటీలా సాటిస్ఫాక్షన్ చేసింది. నాకు ఇన్వర్స్ లాకి వచ్చే వాళ్ళకి ఇది నాకు సాటిస్ఫాక్షన్ చేయదు, ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు టూ అనుకోవాలనుకోండి. సో అప్పుడు నాకు ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమైపోతుంది, బి ఈజ్ మైనస్ టూ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్కి మనకి ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఎలాగ ఉంటాయంటే నెగిటివ్స్ ఉంటాయి. సో నెగిటివ్స్ అనేది మనకి హోల్ నెంబర్ సెట్లో ఉండవు కదా, కాబట్టి ఇన్వర్స్ లానే నాకు ఇక్కడ చేయదు. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డబ్ల్యూ కామా ప్లస్ అనేది నాకు క్లోజర్లో అసోసియేటివ్లో ఐడెంటిటీలో మూడు చేసింది కాబట్టి మూడు సాటిస్ఫాక్షన్ చేస్తే నాకు మోనాయిడ్ అంటారు కాబట్టి సో మోనాయిడ్ అయిపోయింది ఇది నాకు. సో ఇట్ డస్ నాట్ ఫార్మ్ గ్రూప్ అంతే.